జూలై 25వ తారీఖున అర్లీ మార్నింగ్ 5 గంటల సమయంలో రాజపాలెం ఎస్ఐ గారు శ్రీ లక్ష్మీనారాయణ గారికి రావడం సమాచారం మేరకు రాజపాలెం మండలం పగిడాల గ్రామం దగ్గర ఉన్న కుమ్మరపల్లి బైపాస్ రోడ్లో వైజింగ్ సింగ్ సమీపంలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. తన సిబ్బందితో సహా తన సిబ్బంది పోలీస్ సిబ్బందిని చూసిన అక్కడ అక్రమ రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 5 మంది వ్యక్తులు పోలీసులు రాకం చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తాగా వాళ్ళు ఒక 3 వ్యక్తులను పట్టుకోవడము, వారి నుంచి 8 దుంగలు ఎర్రచందనం దుంగలు సాధించుకోవడం జరిగింది. ఈ 8 దుంగల బరువు సుమారుగా 230 కేజీలు, వాటి విలువ సుమారు 4.5 లక్షల రూపాయలు అవుతుంది. ఈ ఎర్రచందనం దుంగల్ని అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ 3 వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళ 3 వ్యక్తుల పేర్లు సింపతి లాల్ బాషా, అలాగే తన తండ్రి ఫక్రుబలి, అలాగే మహబూబ్ బాషా. ఈ 3 వ్యక్తులు కూడా చేపల మండలం కాదపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు వీళ్ళు 3. అలాగే ఇద్దరు ఒక సీన్లో నుంచి పారిపోవడం జరిగింది. మరికొంతమంది వ్యక్తులు ఈ అక్రమ రవాణాలో భాగస్వామ్యంగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అక్రమార్కులందరూ కూడా కరోనా నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా కూడా కరోనాతో పోరాటంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇదే అవకాశంగా తీసుకొని ఇసుక మరియు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మా డీఎస్పీ గారి నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలాగే ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది.